హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ బాల్ చైన్ గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు చూడండి, ఇది బాల్ చైన్ అంటారు, మాల చైన్ అంటారు, అలాగే షార్ట్ నెక్లెస్ కూడా అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ. ఇదైతే మాత్రం బాల్ చైన్ గురించి ఒక వీడియో మన సబ్స్క్రైబర్ అడిగారు, వారి గురించి వీడియో చేశాను. మోడల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మీరు చూస్తున్నారు చూడండి. ఇది 22 క్యారెట్, 916 హాల్ మార్క్స్ వస్తుందన్నమాట. అడ్జస్టబుల్ రింగ్స్ కూడా వచ్చింది. ఇవి లాక్ వచ్చేసి స్ప్రింగ్ లాక్ అన్నమాట. దీనికి చైన్ అయితే మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది, డిజైన్ బాగుంటుందండి. ఇది మన రెగ్యులర్ యూజ్ చేసుకున్న ఏం కాదు, హ్యాండ్మేడ్ కాదు, ఇది చైన్తో మెషర్మెంట్ చేసింది. ఇది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చిందన్నమాట దీంతో పాటు. ఈ వీడియోలో మనకి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైస్ ఎంత పడింది, అలాగే వెయిట్ ఎంత ఉంది, అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఎంత వెయిట్ ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సింపుల్గా ఇయర్ రింగ్స్ బాగుంది. ఇది ఇదైతే 22 క్యారెట్ అండి. దాని మ్యాచింగ్ అయింది, బాల్స్ మొత్తం రౌండ్గా బాల్స్ వచ్చినవి. చైన్ చూసారా, చైన్ అయితే మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. కింద 3 మొగులు వచ్చినవి, అవి కూడా బాల్స్ వచ్చినవి. ఇయర్ రింగ్స్కి నెక్లెస్కి రెండింటికి కూడా మ్యాచింగ్ అయిపోద్ది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది రెగ్యులర్గా చేసుకుని ఏం పర్లేదండి. ఇది 22 క్యారెట్తో వచ్చింది. అలా నెక్స్ట్ చైన్ చూసారా, ఆ చైన్ అయితే మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. మనం తెగిపోద్ది అనుకుంటే చాలామంది ఇది తెగదు, ఈ చైన్ చాలా సాలిడ్గా ఉంటుంది. ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నప్పుడు రేట్ ఎంత ఉందో కూడా మీకు ఈ పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనండి? ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసుకుని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు దీని వెయిట్ చూడండి, రెండిట్ల వెయిట్ కలిపి 11.93 ఉంది, అంటే 12 గ్రాములు దగ్గరగా ఉంది, 1 మిల్ తక్కువ ఉంది కొంచెం. ఇయర్ రింగ్స్ అయితే 1.62 ఉంది, ఇయర్ రింగ్స్ సెపరేట్. ఇప్పుడు రెండింటికి కలిపి ఎంత పడుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ నేను వేడే చేస్తున్నప్పటికీ వచ్చేసి బంగారం ధర వచ్చేసి 23,600 ఉంది. దాని ప్రకారం చూసుకుంటే 312 రియల్ పడుతుంది. అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 68,000 పడుతుంది. అదే మనం దీనికి మేకింగ్ ఛార్జ్ చూసుకుంటే అంటే 6.5% మేకింగ్ ఛార్జ్ పడుతుందండి, ఓకేనా? దీని టోటల్ ప్రైస్ వచ్చేసి 68,000 పడుతుంది ఇండియన్ కరెన్సీలో.